హైదరాబాద్ YCP MLA విజిటింగ్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారా? ఒక్క ఛాన్స్ అంటూ అధికారం చేపట్టిన వైసీపీ అభివృద్ధి అటకెక్కించిందా? YCP MLAకి ఓటు వేసిన జనం తలలు బాదుకుంటున్నారా? విజిటింగ్ ఎమ్మెల్యేలను ఇంటికి పంపేందుకు నియోజకవర్గ ప్రజలు రెడీగా ఉన్నారా? రాబోయే ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి పట్టం కట్టనున్నారా? నిడదవోలులో పడకేసిన అభివృద్ధి. ప్రజలకు దూరంగా వైసీపీ ఎమ్మెల్యే. టీడీపీ టికెట్ కోసం ఆశావహుల పోటీ. నిడదవోలు టీడీపీలో తమ్ముళ్ల జోష్. ఏపీలో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అసలు ఓటు ఎందుకు వేశామా అని ప్రజలు తలలు బాదుకుంటున్నారు. నిడదవోలు నియోజకవర్గంలో వరుసగా 2009, 2014లో టీడీపీ అభ్యర్థి బూరుగుపల్లి శేషారావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో జగన్ మాటలు నమ్మిన ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు. దీంతో ఆ పార్టీ తరపున జి శ్రీనివాస నాయుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుండి నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని సొంత పార్టీ నేతలే దుమ్మెత్తి పోస్తున్నారు. అసలు ఆయన ఎమ్మెల్యే అన్న సంగతైనా గుర్తుందా అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గానికి రాకుండా ప్రజలకు దూరంగా ఉంటున్నారని నియోజకవర్గ ప్రజలు ఆరోపిస్తున్నారు. అప్పుడప్పుడు చుట్టపు చూబ్డా వచ్చి పార్టీ కార్యక్రమాలకు హాజరవుతారని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు. రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న నిడదవోల్లో గత 5 ఏళ్లుగా ప్రజలు అభివృద్ధి అనే విషయాన్నే మర్చిపోయారు. నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం, ఆయన అనుచరగణం చేసే దందాలు సెటిల్మెంట్లతో జనం తమకు ఒక నాయకుడుండాడనే విషయాన్నే మర్చిపోయారంటే అతిశయోక్తి కాదు. పైగా ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాలంటే ఒక వర్గానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే టాక్ జోరుగా నడుస్తోంది. ఆయన వర్గం చెప్పిన వారికే పనులు కూడా అవుతున్నాయని ప్రచారం జరుగుతోంది. నిడదవోలులో ఉన్న తాజా రాజకీయ పరిస్థితులను తలుచుకుని స్థానిక ఓటర్లు గత ఎన్నికల్లో ఎంత తప్పు చేశామో అర్థం చేసుకుని పంటి బిగువన తమ బాధను ఓర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. 10 ఏళ్లపాటు టీడీపీ ఎమ్మెల్యే శేషరావు నిత్యం ప్రజల్లో ఉండడాన్ని గుర్తు చేసుకుంటున్నారు. పైగా తమకు ఇబ్బంది అంటే చాలు, వారిపోయే నేతను కాదని గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయడంతో తమకు తగిన శాస్తి జరిగిందని వాపోతున్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో శేషరావు చేసిన పనుల్లో 10% కూడా వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడు చేయడం లేదని నియోజకవర్గ ప్రజలు ఆరోపిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో గోతుల రోడ్లు పునాదులతో వెక్కిరిస్తున్న ఇళ్లు దర్శనమిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. టీడీపీకి ఓటు వేయకపోవడంతో తమకు ఎంత నష్టం జరిగిందో తలుచుకుని బాధపడుతున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి మద్దతు పలకాలని నియోజకవర్గ ప్రజలు డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో టీడీపీ తరపున పోటీ చేసేందుకు పలువురు ఆశావహులు పోటీ పడుతున్నారు. అందులో టికెట్ కోసం ప్రయత్నిస్తున్న వారిలో కుందుల సత్యనారాయణ ముందు వరుసలో ఉన్నారు. గత 5 ఏళ్ల నుండి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనపై నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు నేతలను కలుపుకుని ఉద్యమిస్తూనే ఉన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నారా లోకేష్ యుగళం పాదయాత్రలో పాల్గొనడమే కాకుండా పాదయాత్ర ముగింపు వరకు ఆయన వెన్నంటి నడిచారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున టికెట్ ఆశించినప్పటికీ అప్పటి పరిస్థితుల నేపథ్యంలో బూరుగుపల్లి శేషారావుకి టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. అయితే 2019 ఎన్నికల తర్వాత బూరుగుపల్లి శేషారావు రాజకీయాలకు దూరంగా ఉండడంతో ప్రత్యక్షంగా నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి కుందుల సత్యనారాయణ ఎంతగానో కృషి చేశారని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు టికెట్ లభిస్తుందని ఆశిస్తున్నారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ తరపున పోటీ చేసేందుకు అటు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు కూడా ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆశావహులు ఎవరికి వారు టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎండపల్లి దొరయ్య అనే కార్పొరేట్ ఉద్యోగి నిడదవోలు సీటును ఆశిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే లోకేష్ తో పాటు చంద్రబాబును కూడా దొరయ్య కలిసి ఆశీస్సులు తీసుకున్నారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. దొరయ్యకు ఈసారి టికెట్ ఇస్తే నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని, నియోజకవర్గం కూడా అభివృద్ధి బాటలో నడుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన కూటమి వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో
టీడీపీ టికెట్ ఎవరికి లభిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. నిడదవోలు బరిలో టీడీపీ టికెట్ ఎవరికి వచ్చినా పసుపు జెండా ఎగరడం ఖాయమని తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.